वेरी गुड मॉर्निंग सर। జీవితంలో లోపలి దాకా కూర్చొని చేర్లో మాత్రం ఎడ్జులో కూర్చుంటా బెటరా మర్యాద మామగారికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీ పేపర్ బెడ్ కూడా కుర్చీయే అంకిల్కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా ఏంట్రా అది మీరు రాసిచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి అందరికీ పరిచయం చేయాలి ఒక్క నిమిషం నా ప్లేస్కి వచ్చి ఆలోచించరా నీలాంటి వాడికి నా కూతుని ఎలా ఇవ్వనరా అది ఆవేశంగా లెటర్ రాసే ఒక ముందు ఆలోచించుకోవాలి చెప్పాను కదా శుక్ర మహాదశ డాన్సింగ్ రే వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు ఒక కొండ ఉంది 200 ఏకర్స్ రాసిస్తా మీరు మర్చిపో మీరాలేని కొండ ఎందుకు సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 300 ఏకర్స్ తోట ఉంది మీరాలేని తోటలు ఎందుకు సార్ ఓకే అయితే 500 క్రోస్ లిక్విడ్ ఇస్తా లైఫ్ టైం సెటిల్మెంట్ మీరా ఎందుకు సార్ మీరు విన్నది కరెక్టే 500 కోట్ల లిక్విడ్ క్యాష్ ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు ఆంట్లేదు సార్ ఒక రోజంటే మీతో గొడవ పడగలను కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్ కానీయండి సార్ కొనియండి సార్ ఏంట్రా నువ్వు అనేది నిజంగానే ఒప్పుకుంటున్నావా ఏంటి సార్ మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కక్కుర్తి పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ మనకు సంతకం విలువ కాదు సార్ వాడి మనసు మార్క ముందే గోన్ సంచులతో కొట్టేయండి కొట్టేయండి సార్ బాబోయ్ బాబాయ్ బాబోయ్ ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు నా పర్స్ 5000 మోయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది 500 కోట్లు అయ్యో మా ఊరి దగ్గర ఉంచి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి ఆకాశ ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మైమరుపులుంటాయి అన్నా కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా వాడు పిడుగులాంటి వాడు వా ఏ వాడుకున్నావు నా కోసం తనను వదిలేశావు డబ్బు కోసం నన్ను వదిలేశావు రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి నాది మా నాన్న పోలిక అనేవాడివి నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది అతని సేవ పేరుతో జనాన్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం చేశావు ఇంకో మాట మా నాన్న గురించి అన్నావో అసలు ఏం తెలుసు నీకు మా నాన్న గురించి ఎవరో తెలుసా అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాప మందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని మందులేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపి డాక్టర్ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు అయ్యా నమస్కారం మీ నమ్మకమే నయం చేస్తుంది ఇది ఆనమ్మ ఇది సంపాదన కోసం కాదు సర్వీస్ మాత్రమే వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు కనీసం మాతృప్తి కోసమైనా మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి
మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది. నాకు రాజకీయాలు తెలియదండి. తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు, అదే మీరు వస్తే సేవ చేస్తారు. అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు జాతరలో జంటాలంటి వాళ్ళు, మీరు జాతీయ జంటాలంటి వారు. కానీ 15 ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో? పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ల గురించి మా పార్టీ ఆలోచించదు. కానీ అశోక్ గజపతి ఆలోచించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకు టికెట్ రాలేదన్న చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి కబురుతూ మా నాన్న దగ్గరకు వచ్చాడు. ఏంటండి ఇది, బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు? మీ సీట్ మావాడికి వచ్చిందని బాధగా లేదా? లేదని చెప్పను, కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను. ఒక మండల ప్రెసిడెంట్గా నేను పనులు చేస్తున్నాను, కానీ ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు. పనిచేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది. ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించడానికి కాదు, ప్రజల్ని గెలిపించడానికి. మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది. వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది. కానీ అశోక్ గజపతి అనుచరులు అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు. ఏంటన్నా ఇది? రే, ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా, అదృష్టం. మనం ఎంత కష్టపడ్డామన్నా? కష్టపడితే కూలీ వస్తుందిరా, కుర్చీ కాదు. ఆ వచ్చేదాన్నే వాడు లాక్కెళ్ళాడన్నా? పవర్ని ఎవ్వరూ లాక్కెళ్ళలేరా. అదిగో ఆ కుర్చీని చూడు, దాంట్లో అలా ఓ ముసల్ది కూర్చుంటే అది వీల్ చైర్, ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చైర్, ఓ సీఎం కూర్చుంటే అది సీఎం చైర్. విలువ కుర్చీలో ఉండదురా, మనిషిలో ఉంటుంది. పిండి వంటలతో మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది. పుస్తకాలు ఉండాల్సిన మా చేతుల్లోకి పార్టీ జెండా వచ్చింది. చిన్నపిల్లలు చదువుకోకుండా జెండాలతో ఆటలేంట్రా? ఏం లేదు నాన్న, మన పార్టీ జెండా బాగుంది, కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే లయన్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకు నాన్న? ఎందుకేంటున్నా, లయన్ ఫారెస్ట్ కింగ్, మీరు ఊరి కింగ్ కదా. తప్పు నాన్న, ఎవరు అలా కింగ్ అనుకోకూడదు. నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు, అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది. ఏంటి, లయన్ తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుందా? అన్ని టైగర్స్ కాదు నాన్న, ఒక్క బెంగాల్ టైగర్ కే ఆ శక్తి తెలివి ఉంది, అందుకే అది మన నేషనల్ అనిమల్ అయింది, ఈ నేషనల్ పార్టీకి గుర్తయింది. ఓ, అంటే బెంగాల్ టైగర్ కి అంత పవర్ ఉంటుందన్నమాట. అవును, నీ ఎంత పవర్ ఉంది. ఆ రోజు నామినేషన్. చేప మందు వికటించి విషం చిమ్మింది, అమాయకుల ప్రాణాలపై క్లినికల్ ట్రయల్స్. డబ్బు కోసం ఫార్మా కంపెనీతో చేతులు కలిపిన జయనారాయణ్, వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కొందరు, బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంకొందరు. అసలు ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బ్రతికే అవకాశం ఉందో డాక్టర్లు ఇంకా నిర్ధారించడం లేదు. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, నాతో రండి. ఆగండి, ఆగండి, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఆయన అలాంటి వాడు కాదు. అయ్య గారిని ఎవరో పొడి చేశారు, పారిపోండి. ఎవడు లేటా? నేనేరా. చావు నీడలా అతని రూపంలో పక్కన చేరిందని ఊహించలేకపోయాడు నాన్న. వాణ్ణి చూస్తావేంట్రా, నువ్వు నిజాయితీ నమ్ముకుంటే వాడమ్ముకున్నాడు. ఫార్మసిటికల్ కంపెనీ ఆ డాక్టర్ని కొన్నది, ఆ డాక్టర్ నిన్ను కొన్నాడన్నదే ఈ స్టోరీరా. నిన్ను చంపడానికంటే ముందు నీ పేరుని చంపాలనుకున్నాన్రా, అందుకే ఇదంతా. పోయే ముందు మాట గుర్తుపెట్టుకో,
జీవితంలో డబ్బు నోడుతో పెట్టుకోవచ్చు, పవర్ నోడుతో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నోడుతో పెట్టుకోవచ్చు, కానీ తెలుగు నోడుతో మాత్రం పెట్టుకోవద్దురా. ఆ తర్వాత అవమానంతో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం. చనిపోయాడనుకున్న డాక్టర్ బతికే ఉన్నాడని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. మా ఫ్యామిలీ ఫోటోస్. ఈయన మా పెదనాన్నగారు. ఓ యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లిన దేవుడు తనను మాత్రం నిజాన్ని బతికించడం కోసమే బ్రతికించాడని అర్థమైంది. వాడు మీ నాన్నని తెలివిగా చంపాడు. అదే తెలివి నీ ఆయుధం కావాలి. జరిగిన నిజం ఏంటో తెలియక గడప దాటకుండా ఇంట్లోనే ఏడుస్తూ గడిపినా మా అమ్మకేం చెప్తావు? బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న పేరు చెప్పుకోవడానికి తడబడినా మా అన్నలకేం చెప్తావు? వయసులో మాకంటే చిన్నవాడవైనా ఈ బాధ్యత తీసుకుని ఈ ఇంటికి పెద్ద కొడుకు పోయేవరా అన్నయ్య? మరి ఆ డబ్బు ఎందుకు తీసుకున్నా? రేపు మా నాన్న పోయిన రోజు, ఆయన పరువు పోయిన రోజు, ఏ ఊరైతే మా నాన్నని ద్వేషించిందో అదే ఊరు మళ్ళీ మా నాన్న ప్రేమించేలా చేయబోతున్నాను ఆ డబ్బుతో.